సార్ ఇప్పుడు చాలామంది ప్రశ్నతో పాటు ఇది నా ప్రశ్న కూడా అంటే నాకు వచ్చిన డౌట్ కూడా చాలామంది అంటున్నటువంటి కామెంట్స్ ఏంటంటే సార్ యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి ఏ రకంగా ప్రమోట్ చేయాలి ఏ రకంగా ముందు తీసుకు వెళ్ళాలని చెప్పేసారు మీ టూ డేస్ వర్క్షాప్ పెట్టి సో అమౌంట్ తీసుకుంటున్నారు అదే వీడియో అదే కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అది యూట్యూబ్లో కూడా రకరకాల భాషల్లో ఉన్నాయి కదా తెలుగు హిందీ ఇంగ్లీష్ రకరకాల లాంగ్వేజెస్లో ఉన్నాయి కదా అందులో చూసి మేము నేర్చుకోవచ్చు కదా అని అంటున్నారు అంటే వాళ్ళు చెప్పిందే మీరు చెప్పబోతున్నారు మీరు అని కొత్తగా చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు మీరు ఏం చెప్తున్నారు దానికి సంబంధించిన క్లారిటీ సింపుల్ సార్ యాక్చువల్గా యూట్యూబ్లో అసలు యూట్యూబ్ వీడియోస్ ఎలా తయారు చేయాలి యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పేసి అనేక వీడియోలు ఉన్నాయి ఫ్రీగా చూడొచ్చు అర్ధ గంటల వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు మరి అన్ని వీడియోస్ ఉన్నప్పటికీ ఏ భాషలు అంటే ఆ భాషలు ఉన్నాయి అవి ఉన్న తర్వాత మళ్ళీ స్పెషల్ గా వర్క్ షాప్ అవసరమా అనే పెద్ద ప్రశ్న అవి ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక వర్క్ షాప్ ఉంది ఐదు గంటల వర్క్ షాప్ ఉందంటే ఎంత అవసరమో ఇక్కడే అర్థమైపోతుంది మొదటి విషయం రెండోది అక్కడ ఫ్రీ వీడియో ఉన్నప్పుడు ఇక్కడ ఐదు వేల రూపాయలు పెట్టి వర్క్ షాప్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఒక విషయం నేను చెప్తాను యూట్యూబ్ ఛానల్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు అదే మీ ఉద్దేశమా ఆ ఫ్రీ వీడియో చూడండి సరిపోతుంది మీకు యూట్యూబ్లో యూట్యూబర్గా మారాలనుకుంటున్నారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా వర్క్షాప్ అంటా నేను మీరు ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారా ఆ ఫ్రీ వీడియో చూడండి సరిపోతుంది మీరు తయారు చేసిన వీడియో వైరల్ చేయాలనుకుంటున్నారా వర్క్షాప్ అటెండ్ అవ్వంటాను నేను అంటే మీరు యూట్యూబర్గా మారడం వేరు ప్రొఫెషనల్ యూట్యూబర్గా మారడం వేరు అవునా లేదా క్రియేట్ చేయడం వల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం వేరు అవునా లేదా నేను కూడా చేస్తున్నాను అనుకోవడం వేరు నాకు బ్రాండ్ ఉంది అని చెప్పేసి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోవడం వేరు అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ ఈరోజు అనేక మంది చేసిన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాళ్ళకి ఏదో కొంచెం లాభం ఉంటుందేమో కొంచెం స్వార్థం ఉంటుందేమో అంటే వాళ్ళకి కొంచెం లాభం వస్తుందేమో వాళ్ళు చేసే వీడియోల ద్వారా సమాజానికి దేశానికి నష్టం ఉంది అనేక ఎలాంటి వీడియోలు అప్లోడ్ అవుతున్నాయంటే సమాజానికి నష్టం కలిగించే వీడియోలు అనేక మంది అప్లోడ్ చేస్తున్నారు అవునా లేదా ఇప్పుడు మనం ఏదైనా చేస్తే అది నాకు నా కుటుంబానికి నా సమాజానికి నా దేశానికి ఉపయోగపడే విధంగా కావాలి అవునా లేదా ఇప్పుడు ఎవరైతే నా వర్క్షాప్కి వస్తారో వాళ్ళందరూ కూడాను వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తే వారు కనుక ముందే అడుగు వేస్తే వారు ఏదోటి చేసి డబ్బు సంపాదించిన వారి ఉద్దేశం అయి ఉండదు ఖచ్చితంగా వారు దేశానికి సమాజానికి కుటుంబానికి తమకు తాను లాభాన్ని కలిగించే విధంగానే యూట్యూబ్ క్రియేట్ చేస్తారు యూట్యూబ్ వీడియోస్ ఇస్తారు ఆ విధంగా తయారు చేయడమే నా ఉద్దేశం నా వర్క్ షాప్ కూడాను సూపర్ సార్ ఎక్సలెంట్ అండ్ ఒక ఈ యొక్క యూట్యూబ్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అయ్యారో వాళ్ళని ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా కూడా మీరు మోటివేట్ తోటి తీర్చిదిద్దడం అనేది చాలా నిజంగా చాలా గొప్ప గర్వించదగ్గ విషయం సార్ అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్ బేసిక్గా సమాజానికి ఉపయోగపడడం అని అంటే అసలుకి యూత్ సైకాలజీ నేను కూడా యూత్ కాబట్టి చెప్తున్నాను సార్ అసలు సమాజానికి ఉపయోగపడే వీడియోలు కూడా చూడరు కదా అంటే నేను కూడా యూత్ కాబట్టి చెప్తున్నాను సార్ సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఎవరు చూడరు కదా సార్ అంటే ఒక మంచి మెసేజ్లు లేకపోతే అన్ని చాలా తక్కువ వరద యువత అంతా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వైపే ఉన్నప్పుడు అసలు మీరు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా యూట్యూబర్గా ఒక గొప్ప బ్రాండ్గా క్రియేట్ చేస్తున్నారు ఎలా సాధ్యం సార్ ఒక విషయం సార్ యూత్ కూడాను సమాజానికి ఉపయోగపడే విషయాలు చూడరు పాజిటివ్ విషయాలు చూడరు కేవలం ఎంటర్టైన్ మాత్రమే చూస్తారు అన్నప్పుడు బ్రదర్షిఫ్ అని ఒక బ్రాండ్ ఉండి ఉండకూడదు ఓకే నేను ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయట్లేదు కదా అవునా లేదా నేను ప్రజలకు ఉపయోగపడేటువంటి కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాను ఇవి చూస్తున్నారు మిలియన్స్లో చూస్తున్నారు అంటే చూసేవాళ్ళు ఉన్నారనే కదా అది ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ వైపు తక్కువ శాతం అంటే యాక్చువల్గా సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చు అంటే సార్ యాక్చువల్గా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే యూట్యూబ్ ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా అన్యాయం ఆపొచ్చు ఎక్కడైనా అని జరుగుతుందని ప్రశ్నించవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా సోషల్ మీడియాని బలంగా మీరు ఉపయోగించుకుంటే ఒక గొప్ప ప్రభుత్వం నిలబెట్టవచ్చు ప్రభుత్వాన్ని కూడాను అంటే పొలిటికల్ చేంజ్ తీసుకురావచ్చు బిజినెస్ చేంజ్ తీసుకురావచ్చు సోషల్ చేంజ్ తీసుకురావచ్చు హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ తీసుకురావచ్చు అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రభుత్వం దాకా పూర్తి దాని మీద ఇంపాక్ట్ చూపించే అంత పవర్ఫుల్గా ఏదైనా ఉందంటే సోషల్ మీడియా ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉందంటే దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఎంతమంది అయితే జనాభా ఉన్నారో అంతకన్నా ఎక్కువ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి అంటూ లేడు ఉదయం నుంచి సాయంత్రం చూస్తుంది సోషల్ మీడియాలోనే అందులో సోషల్ మీడియాలో ఏం చూస్తున్నాడు ఆర్టికల్స్ చదువుతున్నాడా లేదు ఫొటోస్ చూస్తున్నాడా లేదు ఏమన్నా మెసేజ్ అవుతున్నాడా లేదు అన్నిటికన్నా తారాశాలే ఉంది ఏమైనా ఉందంటే వీడియోనే అవును సార్ కరెక్ట్ వీడియోనే ఇలాంటి తరుణంలో అసలు యూట్యూబ్ ఛానల్ అంటే క్రియేట్ చేయడం ఈజీ వీడియో ఎలా తయారు చేయాలన్నది ఇంపార్టెంట్ అవునా వీడియో ఎలా తయారు చేయాలి ఇప్పుడు వీడియో ముందు మాట్లాడడం చాలామంది భయం ఉంటుంది భయపడకుండా ఎలా మాట్లాడాలి వీడియో ఎలా తీయాలి తీసేటప్పుడు వీడియో క్వాలిటీ ఎలా ఉండాలి ఆడియో క్వాలిటీ ఎలా ఉండాలి దాంట్లో ఎడిట్ ఎలా చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎన్ని విషయాలు కూడా ప్రొఫెషనల్గా అవసరం కదా ఇవన్నీ విషయాలతో కూడినటువంటి ట్రైనింగ్ వర్క్షాప్ అనమాట ఓకే ఓకే రైట్ సార్ అంటే డెప్త్గా అంటే అతను ఇంకెలా అంటే ఒక యూట్యూబర్ బ్రాండ్గా క్రియేట్ చేయడానికి ఈ వర్క్షాప్ అనేది మాకు అంటే అందరు చేస్తున్నారు పుట్టుగొడుగుల చాలా యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చేస్తున్నాయి కానీ ఎక్కడో నూటిగా ఒక్కరో ఇద్దరు సక్సెస్ అవుతున్నారు ఒక బ్రాండ్ అలాగా బ్రదర్ షఫీ గారి యొక్క టూ డేస్ వర్క్ షాప్ కట్టడిన ప్రతి ఒక్కరిని ఒక బ్రాండ్ యూట్యూబర్గా క్రియేట్ చేయడం అనేది ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ మాటల ద్వారా ఇప్పుడు నాకు అర్థమైంది సార్ థ్యాంక్ యూ సార్ అంటే ఎన్నో అనేక రకమైనవి మీరు పెడుతున్న వర్క్షాప్స్ అండ్ లైఫ్ చేంజింగ్ వర్క్షాప్ కానివ్వండి కెరియర్ సంబంధించి కానివ్వండి బిజినెస్ సంబంధించి కానివ్వండి మోటివేషన్స్ కానీ ఇవన్నీ ఒక అయితే మా జీవిత ఉపాధికి మేము జీవితంలో సెటిల్ అవ్వడానికి ఒక మంచి బిజినెస్ ప్లానింగ్ కూడా మాకు ఇచ్చి ఈరోజు యూట్యూబర్గా మమ్మల్ని క్రియేట్ చేయడానికి మీరు పెడుతున్న ఈ టూ డేస్ వర్క్షాప్ నిజంగా దీని అర్థం తెలుసుకున్న వాళ్ళు మీ మాటలు అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయితే నిజంగా మీరు అన్నట్టుగానే ఒక గ్రేట్ యూట్యూబర్గా తయారవుతారని నేను ఖచ్చితంగా నమ్ముతూ అండ్ ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరి వీడియో అందరూ షేర్ చేయండి ఎవరైతే మీ మీతో పాటు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయం మాకు ఇచ్చి మా కోసం ఇన్ని వర్క్షాప్ చేస్తున్నందుకు మా మీ ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ అలాగే నా తరపు నుంచి మీ యొక్క బ్రదర్ షఫీ గారి యొక్క యూట్యూబ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి రుదేపెట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మచ్